ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా నాయకురాలు శైలజాచరణ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు తీరును విమర్శించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పద్ధతిని చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందంట సామెత గుర్తొస్తుంది. తను మూడు సార్లు సీఎం అంటాడు, 40 ఏళ్ల రాజకీయ జీవితం అంటాడు, కానీ చిత్తూరు జిల్లాకు చేసిందేం లేదు. 13 నియోజకవర్గాలను ఒంటి చేతి మీద గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చారు. 14 జిల్లాల్లో కేవలం నీ ఒక్క కాన్స్టిట్యూన్సీని మాత్రం వదిలిపెట్టాడు. ఎందుచేతనంటే ఆ కుప్పాన్ని కూడా దెబ్బ కొడితే నీ బ్రతుకు బస్ స్టాండ్ అవుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో చిన్ననాటి స్నేహితులు కాబట్టి ఆ బంధం అట్లాగే ఉంది కాబట్టి వదిలేశాడు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటుగారే. ఎందుచేతనంటే దొంగదారిన దొడ్డిదారిన ఎమ్మెల్సీగా చేసి మంత్రిని 3 శాఖలకు మంత్రిని చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి కానీ చిత్తూరు జిల్లాకు కానీ చేసింది గుండుసున్న. ఎవరి సామర్థ్యంలో ఎవరి అసమర్థ్యంలో ఇట్లే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పోటుగారు, రాజశేఖర్ రెడ్డి గారు పోటుగారు కాబట్టే ఇంత బుల్లెట్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాష్ట్ర భవిష్యత్తు ప్రగతి అనేది రెండు కళ్ళతో సమానంగా చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల ద్వారా అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ జిల్లాలో ప్రతి స్థాయి క్రింద గ్రౌండ్ లెవెల్లో కూడా చేరుతున్నాయి కాబట్టి ఈరోజు యునానమస్లను ఒంటి చేతి మీద జిల్లాలో తీసుకొచ్చి ఇవ్వగలిగారు. అదే ఆయన నియోజకంగా చేయడం లేదు. ఈరోజు నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటుగాడు కాబట్టే 14 నియోజకవర్గాల నుంచి 13 నియోజకవర్గాలను గెలిపించి ఆయన సత్తా చూపించాడు. నువ్వు కనీసం 3 సార్లు మంత్రి చేసి సీఎంగా చేసి కూడా ఒకటే ఒక స్థానానికి మిగిలిపోయినావంటే ఇది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఆ గెలుపు నిజంగా పెద్దిరెడ్డి